తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని దత్తనగర్లో భారీ చోరీ జరిగింది. స్థానికంగా బంగారు వస్తువులు తయారు చేసే శ్రీనివాసరావు కుటుంబం ఫస్ట్ షో సినిమాకు వెళ్లి వచ్చేసరికి ఇల్లంతా గొల్లచేశారు దొంగలు. 5 లక్షల విలువ చేసే బంగారు నగలు అపహరించారు. బంగారు వస్తువుల కోసం కస్టమర్లు ఇచ్చిన ఆర్డర్ మేరకు తయారు చేసి ఉంచాడు శ్రీనివాస్. నగలు ఉంగరాలు సిద్ధం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో దొంగలు పడి అన్ని ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలను వెతికే పనిలో పడ్డారు. ఇలాగా సినిమాకి వెళ్ళామండి. సినిమా నుంచి వచ్చిన వెంటనే ఇలాగా వచ్చిన వెంటనే డోర్ వేసి తాళం వేసి ఉండిచ్చాం. ఉండిచ్చిన వెంటనే తాళం వేసిపోతే బయట డోర్ తీసిన వెంటనే లోపల లాక్ వేసి వదిలేశారు. వదిలేసిన వెంటనే చూస్తే వెనకాల ఎప్పటి నుంచి వెళ్తే వెనకాల డోర్ అంతా ఓపెన్ చేసి ఉంది. మేము లోపలికి చూసిపోతే ఇక ఇక్కడ చందరవందరగా వస్తువులన్నీ పడి ఉన్నాయండి. ఊరోళ్ళు పని చేస్తున్నాం మేము. దానివల్ల దాని బంగారాలే ఉన్నాయండి. ఇప్పుడు మొత్తం మీద 15 కాసుల దగ్గర ఉంటుంది.